హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాణి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను హౌస్ జర్నీ స్టార్ట్ చేశాను కదా, సో లాస్ట్ వ్లాగ్లో పార్ట్ 1 పెట్టాను. అండ్ ఈరోజు పార్ట్ 2ని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మేము హౌస్ కొనాలి అనుకున్నప్పుడైతే, కొత్త హౌస్ కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది అండ్ చాలా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో మేము ఏమనుకున్నామంటే పాత ఇల్లు చూద్దామని చెప్పి కొన్ని ఓల్డ్ హౌసెస్ చూసాము. సో వాటిల్లో నాకు బాగా నచ్చిన హౌస్ ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అది ఎందుకు బాగా నచ్చింది అంటే అది 50s కట్టిన హౌస్. సో నేను ఫస్ట్ ఆ హౌస్ ఏజ్ చూసి షాక్ అయ్యానన్నమాట. సో 50s కట్టిన హౌస్ ఎంత చక్కగా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అదే మన ఇండియాలో అయితే 50s కట్టిన హౌస్ ఆల్రెడీ ఎప్పుడో కూలిపోయి ఉంటుంది లేదా శిథిలావస్థలో ఉంటుంది. బట్ ఇక్కడ హౌస్ 50s హౌస్ అయితే చాలా బాగుంది. సో ఆ 50s హౌస్ అని తెలిసినా కూడా చూడటానికి వెళ్ళాము, ఎందుకంటే యుఎస్లో 50s కట్టిన హౌస్ ఎట్లా ఉంటుందో చూద్దాం, హోమ్ టూర్ చేద్దాం అని చెప్పి నేనైతే వీడియో తీసుకున్నాను. సో ఆ వీడియోని ఈరోజు నా బ్లాగ్లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ 50s కట్టిన హౌస్ ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటి అన్నది నేను ఫైనల్లో చెప్తాను. సో ఇప్పుడైతే మీరు హౌస్ చూడండి, చాలా బాగుంటుంది. మన ఇండియాలో లాగా ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది, వెనక చాలా ప్లేస్ ఉంటుంది. అండ్ మన ఇండియాలో లాగా గేట్స్ ఉంటాయి కదా, మనకైతే కాంపౌండ్ వాల్ గేట్ కంపల్సరీ ఉంటాయి. సో దీనికి కూడా కాంపౌండ్ వాల్ గేట్ అండ్ ఇంటి ముందు చేసేసి కూర్చునే ప్లేస్, ఇంకా బ్యాక్ యార్డ్ అండ్ చాలా బాగుంది. అండ్ ఈ హౌస్ వచ్చి 2-story హౌస్ అండ్ 3-bed అండ్ 1.5 బాతే 3-bedroom. అండ్ కిందేమో హాల్ కిచెన్ డైనింగ్ ఏరియా 1/2 bath ఉన్నాయి. అండ్ పైన ఏమో 3-bed 1 full bath ఉంది. సో ఆ టెక్నాలజీ అండ్ ఆ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇప్పుడున్న హౌసెస్ కన్స్ట్రక్షన్ లాగే ఉంది. సో వాళ్ళు 50s కట్టిన ఇల్లు కూడా ఇప్పుడు కడుతున్న ఇల్లు లాగే అనిపించింది నాకు. సో ఆ హౌస్ ఎలా ఉంటుందో హోమ్ టూర్ చూపిస్తాను, చూడండి. అండ్ దాని కాస్ట్ ఏంటో నేను లాస్ట్లో చెప్తాను. సో స్టే ట్యూన్ టు వాణి వ్లాగ్ అండ్ వాచ్ 50 హౌస్ ఇన్ USA. ఇది వచ్చి కాంపౌండ్ వాల్ అండ్ గేట్, ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇంట్లోకి రావాలంటే. అండ్ చుట్టూరు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉంది. అండ్ ఈ డోర్ వచ్చి గరాజ్ డోర్. సో మనం బయట నుంచి కార్ లోపల పెట్టుకొని అండ్ ఈ డోర్ నుంచి మనం కాంపౌండ్ లోపలికి వచ్చేయచ్చు. సో ఇది గరాజ్ డోర్ అండ్ చుట్టూరు ఓపెన్ ఉంది మనం ప్లాంట్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ ఇంటి ముందు చాలా స్పేస్ ఉంది. సో మనం చైర్స్ అవి వేసుకొని ఈవినింగ్ టైం హ్యాపీగా కూర్చోవచ్చు. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇంటికి. సో ఈ మెయిన్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ హాల్ ఉంది. సో ఇదంతా లివింగ్ ఏరియా. అండ్ ఇక్కడ ఫైర్ హౌస్ ఉంది అండ్ దానిపైన మనం టీవీ పెట్టుకోవచ్చు. అండ్ ఇవన్నీ కోచెస్, సోఫాస్ ఇలాంటివన్నీ మనం ఇక్కడ వేసుకోవచ్చు. ఈ సోఫా వెనకాల ఉన్నది పెద్ద విండో, గ్లాస్ విండో. సో మనం ఇక్కడ కూర్చుంటే మన ఇంటికి ఎవరు వస్తున్నారో మనం చక్కగా కనిపిస్తుంది క్లియర్గా. అండ్ మంచి వెంటిలేషన్ కూడా ఉంది మొత్తం హౌస్ అంతా. అండ్ ఇది వచ్చి క్లోజెట్, ఇక్కడ మనం జాకెట్స్ అవి హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మనం లివింగ్ ఏరియా నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. సో ఇది డైనింగ్ ఏరియా అండ్ దానికి ఆపోజిట్గా కిచెన్ ఉంది. సో డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. డైనింగ్ ఏరియా ఎదురు కూడా ఒక గ్లాస్ విండో ఉంది. సో బ్యాక్ యార్డ్లో పిల్లలు అది ఆడుకుంటున్నా కూడా మనకి ఇంట్లో కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చి కిచెన్. సో ఇక్కడ 2 sinks ఉన్నాయి అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది. సో మైక్రోవేవ్ అండ్ ఓవెన్ అండ్ డిష్ వాషర్ ఇవన్నీ కంపల్సరీ ఏ హోమ్ టూర్కి వెళ్ళినా కూడా ఇన్బిల్ట్ అయ్యే ఉంటాయి. అండ్ ఇక్కడ పక్కనే 1/2 bath ఉంది. సో ఆ బాత్ లోపలే వాషర్ డ్రయర్ ఉంది. సో పైన వచ్చి డ్రయర్, కింద వాషర్ ఉంటుంది. అండ్ ఇది 1/2 bath లోపల అటాచ్ చేసి ఇచ్చారు. అండ్ పక్కనే షింక్ కూడా ఉంది. ఇది కిచెన్కి పక్కనే ఉంది. అండ్ మనం ఈ షింక్ దగ్గర కూడా ఇంకో గ్లాస్ విండో ఉంది. సో బయటికి అది కనిపిస్తుంది. సో ఇంటికి అయితే చుట్టూరు మంచి వెంటిలేషన్ ఉంది. అండ్ కిచెన్కి మొత్తం కూడా గ్రానైట్ యూస్ చేశారు. సో 50s కట్టిన హౌస్ అయినా కూడా దీనికి ఇప్పుడు కట్టే హౌసెస్ లాగే మొత్తం అలాగే అనిపించింది నాకు.
అండ్ ఇదంతా బ్యాక్ యార్డ్. సో బ్యాక్ యార్డ్ మొత్తం కాంక్రీట్ వేసేసారు. సో బెంచెస్ ఉన్నాయి ఆల్రెడీ, అవి కూడా ఇన్బిల్ట్ లాగే ఉన్నాయి. సో అక్కడ కూర్చోవచ్చు. అండ్ అలాగే ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్లాంట్స్ బెడ్స్ కూడా ఉన్నాయి. సో మనం చిన్న చిన్న ప్లాంట్స్ కొత్తిమీర మెంతికూర లాంటివి మనం ఆ సాయిల్లో వేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా బాగుంది అండ్ చాలా స్పేషియస్ బ్యాక్ యార్డ్. అండ్ ఇది అప్పట్లో 50s కట్టిన హౌస్ కాబట్టి ఇంత ప్లేస్ ఉంది, ఇంత స్పేషియస్గా ఉంది. అండ్ ఇప్పుడైతే ఇంత స్పేషియస్గా మనకి సిటీ లోపల ఇల్లు అనేది రానే రాదు. సో ఆ రోజుల్లో కాబట్టి ముందు అంత ప్లేస్ వదిలిపెట్టారు అండ్ బ్యాక్ కూడా అంత ప్లేస్ వదిలిపెట్టారు. అండ్ ఇప్పుడైతే చాలా చిన్న చిన్నగా ఇరుకిరుగ్గా ఉంటాయి హౌసెస్. సో ఇది హాల్, డైనింగ్ ఏరియా, హాఫ్ బాత్ ఉన్నాయి అండ్ పక్కనే స్టెప్స్ ఉన్నాయి. సో స్టెప్స్ నుంచి మనం పైకి వెళ్ళామంటే మనకి 3 బెడ్ అండ్ 1 ఫుల్ బాత్ ఉన్నాయి. సో బెడ్రూమ్స్ కూడా మరీ పెద్దవి కాదు, సో కొంచెం చిన్నగానే ఉన్నాయి అండ్ బాగున్నాయి అవి కూడా. సో మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. సో అది మాస్టర్ బెడ్రూము. అండ్ బయట మనకి రీడింగ్కి ఒక చిన్న రీడింగ్ ఏరియా లాగా ఒక ఇన్బిల్ట్ టేబుల్ ఉంది. అండ్ ఇది వచ్చి మాస్టర్ బెడ్రూము. సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి వాకిన్ క్లోజెట్ ఉంది. సో ఇదంతా కూడా హౌస్కి ఎంట్రన్స్ వైపు ఉంది ఈ బెడ్రూము. సో మనం పైన బెడ్రూమ్లో ఉంటే మనకి హౌస్ ఎంట్రన్స్ మొత్తం కనిపిస్తుంటుంది. సో ఇక్కడ కూర్చున్నా మనకి ఇంటికి ఎవరు వచ్చారు ఏంటి అన్నది మొత్తం కనిపిస్తుంది. సో మొత్తం గ్లాస్ విండోసే. సో చూసారు కదా ఇల్లు ఎలా కనిపిస్తుందో కిందకి. అండ్ ఇక్కడ ఇంకో పక్కన ఒక బాత్రూమ్ ఉంది. సో అది ఫుల్ బాత్. అండ్ మనం కొంచెం రైట్ సైడ్కి వెళ్తే అక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో అవి మామూలు బెడ్రూమ్స్. సో ఇది ఒక బెడ్రూము. సో నాకైతే ఈ బెడ్ మీద ఉన్న బెడ్ సెట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఆరెంజ్ కలర్ బెడ్షీట్ చాలా బాగుంది. అండ్ ఈ బెడ్రూమ్ వచ్చి బ్యాక్ యార్డ్ ఫేసింగ్ ఉంటుంది. సో బ్యాక్ యార్డ్ అంతా కనిపిస్తుంది ఈ బెడ్రూమ్ దగ్గర ఉంటే. సో అండ్ పక్కనే ఇంకొక బెడ్రూమ్ ఉంది. సో ఆ బెడ్రూమ్లో నుంచి కూడా మనం బ్యాక్ యార్డ్ చూడొచ్చు. సో 2 బెడ్రూమ్స్ వచ్చి బ్యాక్ యార్డ్ వైపు ఉన్నాయి అండ్ 1 బెడ్రూమ్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ వచ్చి ఫ్రంట్ ఇల్లు ఫ్రంట్ యార్డ్ వైపు ఉంది. సో ఇది వచ్చి సెకండ్ బెడ్రూము. అండ్ ఇది కూడా చాలా స్పేషియస్గా అండ్ చాలా బాగుంది. సో పైన మొత్తం 3 బెడ్రూము అండ్ 1 ఫుల్ బాత్ ఉన్నాయి. సో ఇదన్నమాట ఈ హౌస్ మొత్తం. సో 50s కట్టినా కూడా రీసెంట్గా కట్టిన హౌస్ లాగే అనిపించింది. జస్ట్ ఏజ్ ఒకటే తేడా, తక్కిందంతా సేమ్ ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ లాగే అనిపించింది. సో చూసారు కదా హౌస్ ఎట్లా ఉందో. సో ఇది వచ్చి 50s కట్టిన హౌస్ అండ్ దీని ప్రైస్ వచ్చి 700K అండ్ మన ఇండియన్ కరెన్సీలో 5 crores హౌస్ అన్నమాట. ఇది మంచి సిటీలో ఉంది అండ్ స్కూల్ రేటింగ్ కూడా 10 of 10 ఉంది అండ్ మంచి ఏరియాలో ఉంది. అండ్ ఓవరాల్గా అయితే ఆ సరౌండింగ్స్ అండ్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. బట్ ఒకే ఒక బ్యాక్డ్రాప్ ఏంటంటే అది 50s కట్టిన హౌస్ కదా. సో అందుకోసం అని చెప్పి అది తీసుకోవడానికి మేము ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే అది ఆల్రెడీ 50s కట్టారు. మనకి 50s కట్టిన హౌసెస్ ఎట్లా ఉంటాయంటే ఆ సీలింగ్ వచ్చి ఆ టెంపుల్ మోడల్లో ఉంటాయి. సో అవేంటంటే డస్ట్ రాలుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఆ హౌస్ని మళ్ళీ మనం రీసేల్ చేయాలంటే కూడా ఎవరు కొనరు. అలాగని మనం దాన్ని కొని మళ్ళీ దాన్ని కూల్ చేసి మనం ఇల్లు కట్టుకోవటం అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అలాంటిది ఇక్కడ కుదరదు, మనం ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. సో ఇంత బ్యాక్డ్రాప్ ఉన్నప్పుడు తీసుకోవడం ఎందుకని చెప్పి అసలు ఫస్టే వద్దనుకున్నాము. కానీ 50s కట్టిన హౌస్ కదా, సో ఒకసారి చూడాలి అనిపించి హోమ్ టూర్ బుక్ చేసుకొని వెళ్ళాము. సో అట్లాగే ఈ హౌస్ చూసి నేను హోమ్ టూర్ తీసుకున్నాను. సో ఇక్కడ హౌసెస్ హోమ్ టూర్ చూపించేటప్పుడు కంప్లీట్గా ఇల్లంతా ఫుల్ ఫర్నిషర్డ్ చూపిస్తారు. ఎందుకంటే ఫుల్ ఫర్నిషర్గా చూపిస్తే మనకి చూడంగానే ఫస్ట్ సైట్లోనే మనకి ఇల్లు నచ్చుతుంది. సో అందుకోసం అని చెప్పి మంచిగా డెకరేట్ చేసి చూపిస్తారు. సో అట్లాగా చూపించిన హౌస్ అన్నమాట అది. నేను వీడియో తీసుకున్నాను ఎందుకంటే చాలా బాగా నచ్చింది. బట్
ఫిఫ్టీస్లో హౌస్ కదా, అసలు తీసుకోకూడదు అనుకున్నాంలే. సో మీకు చూపిద్దాము అని చెప్పి ఈరోజు నేను నా వ్లాగ్లో పోస్ట్ చేశాను. సో ఈ హౌస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ వాణి బ్లాగ్. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.